హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు చందువడ్డ యూట్యూబ్ ఛానల్. నాగేపల్లిలో నిన్న జరిగినటువంటి బీరయ్య ఒక కథ, ఏదైతే పూజారి కథ ఉందో ఆ కథను మనం తీసుకురావడం జరిగింది, మీకోసం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీలలో ఈ ఒక పూజారి కథ విడుదల అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి విజయవంతంగా పూర్తి చేస్తారని, మీ మిత్రులకు షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో. అప్పుడు సూర్య భగవాన్ ఏమంటాను, భగవంత అరగంట సేపు నీ కడుపులో దాచుకున్నావు, అధికారం పెట్టుకోను. అటువంటి సూర్య భగవానికి ఏమో అధికారం పెట్టాను. సూర్యగ్రహణం వైపుట్టు సూర్యుని దాచుకున్నావు, ఒక్కసారి ఇంటి పెట్టి నారవెళ్ళి బాణానికి భయపడ్డాడు. అటుకరంలో దండు నా చేతికే తెలియ కళ్ళన్నాడు. ఇక్కడ బండారు చేత పట్టిండు, ధరణి మీద కొట్టిండు. పుట్టు పుట్టు అంటే 12 బీగాలు ఉష్కతే పుట్టించిండు. 12 బీగాలు ఉష్కతే లోపల మరి గాలడ కనుకనే వెలుగుతున్నావు. గాలడ చెట్టు బుట్టలు పుట్టిస్తాను, పరికి పొదలు కొడతాను. పరికి పొదల లోపల ఇక్కడ బండారు చేత పట్టి ఒళ్ళు మీద కొట్టు. పుట్టు పుట్టు అంటే 13 అవతారం పెట్టిండు. పుట్ట చుక్క కలవతో ఒక అవతారం ఎత్తుకొని పరికి పొదల వండుకొని గుర్రు కొడితే అవన్నీ
గారి దూరానికి మరి అడుగుతాంది భగవంతుడు కళ్ళ చూసి కళ్ళ చూసిన భగవంతుడు ఏమంటాడు పని మృగం పట మారుతున్నాడు ఎక్కడ
పచ్చిగట్టుకుంటా చివరకు మరి అటువంటి రాయని కుర్ర గండి అవతార వ్యక్తి రాయుడేమో నల్ల యువతార వ్యక్తి కింది లోకం ఏడవచ్చు అక్కడ పేరు తలుచుకొని తాతల గుంటల పేరు నీ పేరు నా పేరు తలుచుకొని అక్కడ ఓ చచ్చిపోతే చచ్చిపోతే బతుకుతాం అన్న వల్ల అటువంటి ఆయన ఏమి చేసిండు రాయి కుర్ర నరకాలు వేసిన సర్కలోపల పెట్టుకున్నాడు రాయి కుర్ర కుర్ర మీద వేసుకున్నాడు మరి అటువంటి కనుక గోపు మల్లయ్య గారు భగవంతుడి పేరు గారు 200 రూపాయలు ప్రాణం ఇచ్చిండు 200 రూపాయలు అధికారులు ఉద్యోగం దేవారం అందైనా మనకిచ్చిన 200 రూపాయలకు 2 కోట్ల అధికారం కలగాలి చంద్రబిల్ల చెరువు కట్ట లెక్కి అరే పోరా పోరా పుట్టుకొరలవాణి మెరుగు మిసాల వాడిని కులాన కులగురు బిరే అన్న నేను నీకు నాకు నువ్వు నరుడి నీ దేవుడు నీకు నాకు తెలియదు నీ డబ్బు ఇప్పుడు గురువు అన్నప్పుడు గుర్తుపట్టిన సామాన్యప్పుడు నమ్ముకున్నా నువ్వు బొమ్మటి నమ్ముతానా కార్యాలయం
గుండెలు తీసిండు రాయిని దోసి ఇట్లా పెట్టి తొడలు తిన్న తొలక బేర వినబడిపోతున్నాడు. అప్పుడు వినోద రాయుడు ఏం చేసిండు? మరి ఎగదు వినమా సాగు చెప్పినా సందరు కూడా ఏం చెప్పినా మీరు హనుమానులు ఆ గుండు కడమున్న దేవదగా అది చేసుకున్నాడు. నాలుగు మన నిద్ర పట్టిండ్ర రాయుడు కథలు రాలి జలదల రాలి కింద అప్పుడు నా ప్రాణం ఏందని తెలుసుకో.
మరి పూల వృక్షాల చూచారు కలిగి తగర వడబట్టిన అక్కమ్మ కలి జాలిపోయిన తలవన్నది ఆడకెళ్ళి చీకటి మాల చీకటి మాల శివాల గద్దెల నాలుగు నాలుగు చెమ్మలు మలిగిపోయి ఉన్నాయి రాయడనే మాట్లాడు. అరే నేను మంత్రాలు మర్చిపోయినా అంటే ఈయన కింద ఎల్లకాలం లావు.
లాలచ నేను ఎందుకు కావాలి? అరే నువ్వు నరుడివి, నేను చచ్చిపోతే నీ మంత్రం గీతాంత ఉంది కాబట్టి చెప్పని నేర్చుకున్నా. నేను దేవుని కాబట్టి నా దండక ఇంత పొడుగుంటది? ఇంత పొడుగంటే మరి ఆంజనేయ దండక ఉన్నది ఏ అంతకన్నా ఎక్కువ ఉంటది. అంతేనా? అదంతా చదవాలంటే ఇంత లేట్ అది. నులక కానీ వడయం కాదు, వడయం కాదు. నులకని నువ్వు నులకని తీసుకుపోయి అగ్గిరేస్తావు. నులకంతా గాలి కూడి అయితే దాన్ని పడిపోతుందా? మనం ముద్దరాక పోనే నులక కానీ వడయం కాదు. అనుకున్నాడు భగవంతుడు ఏమన్నాడు? వెళ్ళిపోరా నీ పోరా అని పోను అట్ట పోయినైతే ఎప్పుడో అన్న వాళ్ళ భగవంతుడు ఏమి చేసిండు? ఆయన కూడా నాలుగల్లకు పెట్టిండు, అలనాడు తపస్సు పెట్టినాడు పన్నెండేళ్ల కింద. భగవంతుడు గారికి రావుతుంది చేసుకోలేదా? ఆ బుర్రమ వృక్షం పెడిగి ఆ తొలి అలగొట్టిండు, ఆ చిన్నరావుతుని బయట తీసి ఇక్కడ బండారు తీసిండు. చిన్నరావు మీద కొట్టే వరకు ఎప్పుడు అనుకున్నామని రాయుడు చేతులు పట్టుకున్నాడు. రాయుడు మళ్ళయ్య దేవుడు వీరే కిందిలో ఒక నల్ల వృక్షాలు పెట్టకుండా కిందిలో ఒక ఏర వస్తున్నాడు. కిందిలో ఒక ఏంటి బంగారు గుళ్ళు చీర బంగారు గుళ్ళు ఆ చీర బంగారు గుళ్ళు అక్కడ ఏర వచ్చి అరే రాయుడు ఇవే ఎండి బంగారు గుళ్ళు, చీర బంగారు గుళ్ళు, ఈ ఆమె నీలకుండ అది పాలకుండ, ఆ పాలకుండ కాడికి పోయి పాలు తీసుకురా, నీలకుండ కాడికి పోయి నీళ్ళు తీసుకురా. రోజు నా పూజ కాదు కానీ ఒక్క ముచ్చట చెప్తాను. నేను నువ్వు పూజ కట్టడానికి నా ముఖం నీకు గలవాడు. నేను ముక్కు ముఖం తిన ముద్దాది లింగం అంటా, ఆ గుళ్ళల గుప్తమై ఉంటా. ఆ ముద్దాది లింగానికి నువ్వు పూజ కట్టాలి. అగో నువ్వు గుళ్ళల గుప్తమై ఉంటా అంటాను, నువ్వు నాకు గలవడా అంటాను. నువ్వు ఆ గుళ్ళు ఉండే సంగతి నాకు ఎంత తెలియాలే? నువ్వు గుళ్ళ ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతి నాకు ఎంత తెలియాలక్క? ప్రతి దేవునికి ఒక విగ్రహం ఉంటుంది. నేను ఉల్లిపోటు తరగని ఉగ్రహాలు పిండాను, కత్తలాది కళ్ళని కదరు వన్నె కాదు, ఉట్టు కూరలవన్నీ మెరుగు మీసలవు. నా విగ్రహాన్ని ఉల్లిబట్టి కొట్టద్దు, నా విగ్రహం తయారయ్యదు. నా రూపం నీ కుక్కనికే కనబడుతుంది, ఇతరులకి ఎవరికి కనబడదు. కొడకాయి గుల్లల నేను ముక్కు ముక్క ముద్దాలు రావుతాయిపోతున్నా. నేను ఇంట్లో ఉన్న సంగతి లేని సంగతి ఎంత తెలియాలంటే, నేను గుళ్ళల గుప్త ఉన్నప్పుడు నాలుగు దిక్కులు నాలుగు చెమ్మలు మెరుగుతాయి, కట్టడం అఖండ జ్యోతి మెరుగుతుంది, బంగారు కడప చక్క 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 మెరుగుతుంది. ఒకవేళ నేను గుళ్ళల లేనప్పుడు నాలుగు దిక్కులు నాలుగు జ్యోతులు మలిగిపోతాయి, కట్టడం అఖండ జ్యోతి మలిగిపోద్ది, బంగారు కడప రేంజ్ ఒక్కలై ఉంటుంది. అప్పుడు దేవుడు లేడని తెలుసుకోండి. అరే రాయుడు నా గుర్రానికి పట్టు కాశ నీ గుర్రానికి నీరు కాశ కట్టిన బిడ్డ. అంటే గురువు గురువే శిష్యు శిష్యుడే. నీ గుర్రం నీదే, నా గుర్రం నాదే. నీ గుర్రానికి పట్టు కాశ, నా గుర్రానికి నీళ్ళు కాశే. ఎంతేనా? రాదు రాదే మంత్రి మంత్రి. అరే రా, దేవుని గుర్రం దేవుని లెక్కన ఉండాలి, నరుని గుర్రం నరుని లెక్కన ఉండాలి. అంతేనా? కానీ ఒక్క ముచ్చట. ఎంత ముచ్చడా? కానీ నేను ఒక ముచ్చట చెప్తాను. ఎంత ముచ్చడా? నువ్వు అంటు ముట్టు తలగకుండా నన్ను కాపాడుకుని పూజ కట్టు. అయ్యా పూజ కట్టాలంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి. కండిషన్స్ ఉన్నాయి నాకు. ఏ కండిషన్ ఉన్నాయి చెప్పు. అయితే నాకు కొన్ని షరతులు ఉన్నాయి. చెప్పు. ఏంటి అంటే నేను వారానికి ఒక్కసారి తానా తెచ్చి పూజ కడతా. రోజు చెప్తాను అంటే వారానికి వస్తారా? సరే తీపిట నాకు కాకుండా కానీ లింగాన్ని కుడి చేత లింగాన్ని పెట్టుకుంటా, ఎడ చేత కర్రలేస్తా, ఎడ చేత లింగాన్ని పెట్టుకుంటా, కుడి చేత కర్రలేస్తా, నేను ఇటు పోతా ఇటు పోతా కాలు కడుక్కోను నీ గుళ్ళకత్తా. మటన్ తింటా, చేపల కూర తింటా, తెలంగాణ తాగుదా, మందు తాగుదా, గుడంబ తాగుదా, అన్ని తాగుదా. అవన్నీ తాగి నీ పోయి కడుపుండా తాగి కడుపుండా తిని నీ పోయి సేవ చేస్తా. నా కొరకు నీ పానమే ఇచ్చిన, నీ పానల కన్నా ఎక్కువ నా పూజ. కానీ బిడ్డ నువ్వు ఎట్లా చేసిన పూజ నాకు మెప్పే. కానీ ఒక్క ముచ్చట అంటే 60 ఏమైనా ఉంటాయి, ముట్ట అంటే 30 ఏమైనా ఉంటాయి. అంటు ముట్టు తలగకుండా నన్ను కాపాడుకుని పూజ చేసుకో అన్న రాయిని పూర్తి చేయాలని చెప్పిండు. అక్కమాకలు రానే వచ్చింది బాల
చెప్తాను, గుర్రాలకు తాను చెప్తాను, గుర్రాల పూజ కడతాను, ఆ రాయుడు నీళ్ళ గుండలపై నీళ్ళెత్తిన పాలకుండలపై పాలు తీసుకొస్తాను, పసుపు బండారు తీసుకు చెడు భగవంతుడు పూజలెత్త కడుతున్నాను, ఒక ముట్టని పుష్పం కప్ప ముట్టని కలుతాను, కావేడు తీర్థం తీసుకొచ్చి అటువంటి పొద్దుగేడు పూజలు మా అప్పగేడు పూజలైనా మరి అటువంటి గడికి ఎత్త కడతా ఉన్నాడమ్మా. సమాప్తమా? మంజానా? కళాకారులు ఏమైనా చెప్తారా? భిక్షపతి గారు కళాకారులు ఏమైనా చెప్తారా?